నమస్కారం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా ప్రసంగాలు, వాక్కులు, సంభాషణలు అన్నీ లోకహితాలే. వాటిని జాగృతగా పరిశీలిస్తే వాటిలో మానవ పురోభివృద్ధికి దోహదపడే అంశాలే చాలా వరకు చోటు చేసుకున్నాయి. పరమత సహనం, సమానత్వం, శాంతి స్థాపన వంటి ఆశయాలు కనిపిస్తాయి. సహనముతో మనుగడ సాగించమని బోధించిన సద్గురువు శ్రీ షిరిడి సాయిబాబా. సహనముతో, సామరస్యముతో, శాంతితో ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అన్నదే సాయినాథుని తత్వబోధ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అశేష భక్తులకు దర్శనమిచ్చే యోగిరాజు మధ్యప్రదేశ్ ఇండోరులో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఆ సాయి మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. జై శ్రీ శిరిడీనాథ సాయి దేవా ప్రభో శ్రీమన్ మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మా పాహి మా. బృందారకానేక సందోహ సంసేవ్య సారూప్య సామీప్య సాయుజ్య సామ్రాజ్య సంధాయక వేద వేదాంగ సర్వార్థ వాక్యార్థ సంభావనాధుర్య జేగీయమాన ప్రతాప చిత్స్వరూప. సాయిబాబా వారు సాటి జీవకోటి పట్ల ప్రేమ తత్వాన్నే కనబర్చారు. ఓర్పు, సహనముతోనే ఆయన జీవితాన్ని సాగించారు. సాటివారి పట్ల విసుగు, చిరాకు, కోపం, ద్వేషం వంటివి ప్రదర్శించకుండా సహాయ సహకారాలు అందించడమే పరమావధిగా జీవించారు. కేవలం మానవులనే కాకుండా సమస్త జీవకోటిలో భగవంతుడిని చూడమన్నారు. వాటిని కూడా ప్రేమగా చేరదీస్తూ ఆహారం అందించారు. అంతటా పరమాత్మ తత్వాన్ని చూడాలని భక్తకోటికి ఆచరణాత్మకంగా చూపారు. అంతటి మహిమాన్వితుడైన సద్గురు సాయినాథుడు మధ్యప్రదేశ్ ఇండోర్లో కొలువై భక్తులను దీవిస్తున్నారు. నేటి తీర్థయాత్రలో ఆ దివ్య మందిరాన్ని కన్నులారా దర్శించుకుందాం రండి. మానవలోకం నిత్యం ప్రాపంచిక కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. అందుకే సాయినాథుడు భక్తుల మేలు కోసమే పరితపిస్తూ ఉంటాడు. అన్ని మతాల వారి ఇష్టదైవాలను భక్తులు బాబావారిలో చూడగలుగుతున్నారు. యద్భావం తద్భవతి అన్న చందంగా ఎవరు ఎలా కోరితే అలా వారిని అనుగ్రహించారు బాబా. అనుగ్రహిస్తూనే ఉంటారు. దీంతో బాబాపై నమ్మకం లేనివారు కూడా ఒక్కసారిగా వారి పాదాలకు శరణాగతులయ్యారు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ భక్తితో ఉప్పొంగిపోతుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్లో నెలకొన్న శ్రీ సాయి మందిరం సరిగ్గా అలాంటి సాయి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక సన్నిధానంగా విలసిల్లుతోంది. రెండు అంతస్తులతో అత్యంత సుందరంగా నిర్మితమైన సాయి మందిరం భక్తులకు స్వర్గధామంగా ఆకట్టుకుంటుంది. చేసాయి గుప్త సత్యమునే గురు తుజే సాయి అద్వితీయమైన గురుతత్వానికి సద్గురువుగా భాసిల్లే ఇందోర్ సమర్థ సద్గురు సాయినాథుడి రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు, మనసంతా అలౌకిక అనుభూతికి లోనవుతుంది. భక్తుల పరిపూర్ణ భక్తికి నిదర్శనంగా మదినే సాయి మందిరంగా చేసుకున్నారా అనుకునేంతగా ఇందోర్ సాయి మందిరం ప్రశాంతంగా గోచరిస్తుంది.
నిర్మల భక్తి చిత్తానికి ప్రతీకగా నిలిచేలా షిరిడీ సాయి పూజా మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ మందిరం కాలానుగుణంగా నవ్యరీతులను సంతరించుకుంది. సాక్షాత్తు షిరిడీ సాయినాథుని దివ్యానుగ్రహంతో నిర్మితమైన ఇందోర్ శ్రీ సాయి దివ్య భవ్య మందిరం భక్తజన సత్సంగ సందోహంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఆరోగ్యం, విద్వత్తు, సజ్జన మైత్రి, కులీనత, ఇంద్రియ నిగ్రహం, ఈ ఐదు ఉన్నవాడు పేదవాడైనా ధనవంతుడే అంటారు బాబా. ఈ సత్యాన్ని సజ్జన సాంగత్యంతో ముడివేసి నడిపించే దివ్య భవ్య జ్ఞానదీప దర్శనం, మార్గదర్శనం శ్రీ సాయినాథుడు ఈ లోకానికి అందించిన మార్గం. ఈ దారిలో వెళ్లే భక్తులంతా వారితో శ్రద్ధ, సబూరిని కూడా చేర్చుకుంటే జీవిత గమ్యమంతా శాంతమేనంటారు బాబా. అది ఈ మందిరానికి చేరిన భక్తుల్లో స్పష్టంగా గోచరిస్తుంది. సాయి మందిరం సద్భక్తి, శ్రద్ధ, సబూరి, సంకల్పం, దయామృతం అనే పంచధాతువులతో నిర్మించిన ఆధ్యాత్మిక సన్నిధిగా విరాజమానమవుతోంది. విశాలమైన మందిరంలోకి ప్రవేశించిన భక్తకోటికి ఎక్కడా లభించని ప్రశాంతత ఇక్కడ సిద్ధిస్తుంది. సాయి లీలలకు ఇందోరు సాయి మందిర ప్రాంగణం వేదికగా మారిందా అనే భావన ప్రతి భక్తుడికి తప్పక కలుగుతుంది. దశాబ్దాలుగా ఈ మందిరంలో సాయినాథుడు అర్చామూర్తిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్యనదీ ప్రవాహాలు, సకల దేవతా స్వరూపాలు బాబాలోనే చూసి అబాలగోపాలం తరించారు. సాటి మనిషికి సాయం చేస్తూ సమానంగా చూడు అన్న సాయి వాక్యాన్ని అనుసరిస్తే చాలు, సర్వ మానవ సౌభ్రతత్వం ఏమంత కష్టం కాదనేది బాబావారి తత్వరహస్యం. అదే బాబావారు ఆచరించి బోధించారు. నిజమైన సాయి భక్తులు అది ఆచరిస్తే చాలు, బాబా అనుగ్రహానికి ఇట్టే పాత్రలవుతారు. అలాంటి భక్తులు ఇండోర్ మందిరంలో కొలువైన సాయినాథుని మనసారా నయన మనోహరంగా ఆధ్యాత్మిక చింతనతో దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఇందోర్ సాయి మందిరంలో అష్టదిక్కులే కోటగా మారినట్లు, ఆకాశం రజత ఛత్రమై బాబా శిరస్సుపై వంగినట్టు, శ్రద్ధా సబూరి దీపాల కాంతుల మధ్య బాబా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు. బాబా మందిరంలో భక్తులు నిత్యం మంత్రార్చనలతో స్తుతిస్తూ ఆరాధిస్తారు. ఈ వేడుక చూడడానికి కనుల పండుగగా ఉంటుంది. రెండు అంతస్తులతో రమణీయంగా శోభిల్లుతున్న బాబా మందిరం ఎటు చూసినా దీపకాంతులతో మెరిసిపోతుంటుంది. మనలో మనవాడిగా ఉంటూనే అందరికీ భగవంతుడిగా గోచరమైన ఒక అద్వితీయ స్వరూపుడు సాయిబాబా. ఆ మహనీయుడు ఉన్నంతకాలం భిక్షాటన మీదే జీవితాన్ని సాగించారు. భిక్షతో భక్తుల పాపాలను పరిగ్రహించారు. రేపు మాపు ఎట్లా అనే చింత లేకుండా ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం బాబావారికి భక్తులు చేస్తున్న సేవలను ఆ రోజుల్లో ఆయన ఏనాడు ఎవ్వరితోనూ ఎవరిచేత చేయించుకోలేదు. కానీ బాబావారికి హారతి అంటే ఇష్టం, దీపాలు వెలిగించడమంటే ఎంతో ప్రీతి. అందుకు కారణం కూడా లేకపోలేదు. దీపం జ్ఞానానికి ప్రతీక. ఎల్లప్పుడూ ఆయన దీపాలు వెలిగించడమంటే జ్ఞానజ్యోతుల్ని ప్రకాశింపచేయడమే అని భావించేవారు. అందుకు నిదర్శనంగా బాబావారి ప్రసంగాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే బాబావారికి ప్రతినిత్యం నాలుగు హారతులిస్తారు. షిరిడీ సంప్రదాయ రీతిలోనే ఇక్కడ కూడా బాబావారికి అర్చనాది అభిషేక క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా బాబావారి పాదసేవలో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతారు. లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం
సాయి లీలామృతం సర్వ మహిమాన్వితం దివ్య కరుణాచితం పరమద్భుతం. బాబావారి దర్శనం కోసం ఇండోర్ మందిరంలో బారులు తీరుతారు. బాబా స్వయంగా ఇక్కడే వెలిసారా అన్నంతగా బాబా సజీవమూర్తిగా దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యోగ సాధనతో భక్తుల్ని పాప విముక్తుల్ని చేస్తున్న యోగిరాజుగా గోచరిస్తారు. తన దర్శనార్థం వచ్చిన భక్తులను ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ సమదృష్టితో చూసే సమతామూర్తి సాయినాథుడు. ఇహలోక వాంఛలతో తన దరిచేరిన భక్తులకు కరుణామృతాన్ని అలవోకగా పంచే దయాసింధువు. ఆయన వద్ద ఉన్న ప్రేమ, దయ, కటాక్షం, కరుణ అనే అవ్యాజమైన సంపదలను పంచి భక్త లోకాన్ని ఉద్ధరించారు. ఇప్పటికీ భక్తులను అదే వాత్సల్యముతో సాకార రూపముతో అనుగ్రహిస్తున్నారు. సద్గురు సాయినాథుని సంభాషణలు ధీర గంభీరమైన భావ పరిమళాలతో కూడిన సుమగంధాలుగా పరివ్యాప్తి చెందుతూనే ఉంటాయి. అవన్నీ భక్తుల జీవనోన్నతికి సోపానాలుగా మారుతున్నాయి. భక్తుల అభీష్టాలను నెరవేర్చే దివ్య సన్నిధానాలుగా బాబావారి మందిరాలు విలసిల్లుతున్నాయి. భక్తులను కరుణిస్తూ బాధల్ని తొలగించే దయామయుడిగా ఇందోర్ మందిరంలో కొలువై ఆశ్రిత భక్తాభీష్ట వరదాయకుడిగా ఇలవేల్పుగా వర్ధిల్లుతున్నాడు సాయినాథుడు. ఈశ్వరుడి ప్రతిరూపంగా భాసిల్లుతూ సాయీశ్వరుడిగా, జ్ఞానప్రదాయకుడిగా, అజ్ఞాన తిమిరాలను పారద్రోలే దక్షిణామూర్తిగా భక్తులను కాచి కాపాడుతున్నాడు. సాధకుడు భక్తి కర్మల మధ్య నలుగుతూ సాధించిన జ్ఞాన సంపదే అసలు శిశులు మోక్ష సంపద అంటారు బాబా. అది కేవలం బాబా సన్నిధిలో ఉన్నవారికి మాత్రమే జరిగే ఓ అపూర్వమైన, అనిర్వచనీయమైన అద్భుతం. అలాంటి ఆత్మ సాక్షాత్కారం బాబావారి లీలలతోనే సాధ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సద్గురు కృపా విశేషం ద్వారా జన్మాంతర రుణానుబంధం వల్ల సాధకుడు ఆర్తితో సద్గురు సన్నిధికి చేరి సర్వం నీవేనని ఆశ్రయిస్తాడు. అలా సద్గురు సన్నిధిని ఆశ్రయించడానికి దారితీసేలా బాబావారే ఒక మార్గాన్ని ఆవిష్కరిస్తారు. అంతేకాని ఏ ఒక్కరూ వారికి వారుగా బాబావారిని సందర్శించడం సాధ్యం కాదని బాబానే స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాబావారికి భక్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. బాబావారి పాదాలను ఒక్కసారి పట్టుకుంటే చాలు, భక్తుల అంతఃకరణ శాంతి, సుస్థిరత్వం, భద్రత, ముక్తి, మోక్షం అన్నీ తానై నడిపిస్తాడు. ఆ విశ్వాసమే బాబా మందిరాల్లో భక్తుల ఉచ్ఛ్వాస విశ్వాసాల్లో సైతం స్పష్టంగా కనిపిస్తాయి. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఇందోర్ సాయి మందిరంలో గురువారాల్లో బాబా అభిషేకంలో పాలు పంచుకునే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గురువార వ్రతం ఆచరించే సంప్రదాయ భక్తులు సైతం ఎక్కువగా ఉంటారు. అనేక రకాల వర్ణరంజిత సుమాలను భక్తులు బాబావారికి సమర్పిస్తారు. సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చే బాబావారిని కనులారా చూసుకుని మురిసిపోయే భక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు. బాబావారికి ప్రతినిత్యం నాలుగు హారతులను షిరిడీ సంప్రదాయ పద్ధతిలోనే వైభవోపేతంగా నిర్వహిస్తారు. హారతుల సమయంలో భక్తులు సామూహికంగా హారతి గీతాలను గానం చేసి తరిస్తారు. అలాగే బాబావారి సన్నిధి భజనలు పారాయణాలతో నిత్యం ఆధ్యాత్మిక సందడితో నెలకొని ఉంటుంది. బాబావారి విరాణ్మూర్తికి ఎదురుగా చిరు బాబావారి మూర్తి రజత పాదాలు కొలువుతీరి ఉంటాయి. భవ్య దివ్యౌషధ ప్రభావా అచించ స్వరూప ఆనంద సంధాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త సాద్గుణ్య శ్రీ శిరిడీ బాబా ప్రభో పాహి మా పాహి మా.
దేవాధిదేవా సమస్తంబు కల్పింప పాలింప దూళింపగా పెక్కు దివ్యావతారంబులంబొందు నీ పాద పంకేరు హధ్యాన పారీణ సుస్వాంతులయ్యప్పు భక్తాళి నింబ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకా మాయి వాస శ్రీ షిరిడి బాబా నమస్తే నమస్తే నమః మనం నివసించే భూమితో పాటు అనంత సృష్టి లక్షల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిందన్నారు బాబా. అదే తన వయసని ఒక సంఘటనలో బాబా స్వయంగా చెప్పారు. దేవుడంటే మన వేదం చెప్పినట్టు సగుణ నిర్గుణోపాసనలలో నిర్గుణ నిరాకార సాకారమే దేవుడు. ఆ దీపజ్యోతి ఆత్మశక్తిగా రూపుదిద్దుకున్న మానవుడే దేవుడు. అందుకే బాబావారు దైవం మానుష రూపేణా మన మధ్యే ఉంటారని చాటారు. మానవ జాతిలో పుట్టుకతోనే వచ్చిన ఆరు శత్రువులు అంతరించినట్టే. ఒకవేళ భక్తుడి సాధనాలోపంతో అవి తొలగకపోతే బాబా సన్నిధానంలో దునిని దర్శించినా చాలు. ఇందోర్ సాయి మందిరంలోని బాబావారి సంపూర్ణ దర్శనమైన తరువాత భక్తులు దునిని దర్శిస్తారు. ఈ ధుని చుట్టూ ఆరు ప్రదక్షిణలు చేసిన భక్తుల అంతఃశత్రువులు అంతరించిపోతాయంటారు. జీవితం పట్ల భయం ఆందోళన తొలగిపోతాయి. బాబావారు తన యోగశక్తికి ప్రతీకగా నిత్యం రగిలే పవిత్రాగ్నిని ఆవిష్కరించారు. ఈ ధుని సందర్శనంతో ప్రదక్షిణతో భక్తులు పవిత్రులై పునీతులై సదాచార సౌజన్యమూర్తులై జ్ఞానప్రకాశ కోవిదులై సిద్ధులై ఉపాసకులై సాధకులై తరిస్తారు. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసివో, జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము తెలుసుకోలేము, తెలియగాలేము మేము తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. దేహం మనస్సు బుద్ధి ఆత్మ అన్నీ నీవేనని శరణాగతి కోరిన భక్తులకు బాబా వెన్నంటే ఉంటాడు. ఏ ఆపదలను తన భక్తుల దరిచేరనివ్వడు. అసలు ఏ భక్తుడైతే తన సకల సంపదల్ని తన శరీరాన్ని తన ఆత్మను సైతం సాయినాథుని పాదాలకు నిస్సంకోచంగా సమర్పిస్తాడో ఆ భక్తునికి బాబా సదా రుణపడి ఉంటాడు. ఆ భక్తుల బాధలను బరువులను తానే మోసి సేద తీరుస్తాడు. వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం
సాయి రూపం విశ్వరూపం దీనుల బ్రోచే దయానిధి సాయి మహిలోన మహిమలు మా సాయి పాపుల కాచి ప్రేమామయ సాయి ప్రియమైన వరములు మా సాయి సాయి నామం వేదమంత్రం దీనబంధు కృపాసింధు పాహి పాహి అన్న వెంటనే భక్తుల అభీష్టాలను నెరవేర్చే కరుణాంతరంగుడు సాయినాథుడు త్రిమూర్త్యాత్మకుడైన దత్తుని అవతార పరంపరలో ఒక అవతార స్వరూపమైన సాయినాథుని దర్శనం సకలాభీష్ట ప్రదాయకమని భక్తుల అమిత విశ్వాసం. మధ్యప్రదేశ్ ఇందోర్ శ్రీ సాయినాథుని సన్నిధానంలో ప్రతి ఏటా గురుపూజోత్సవం, సాయిబాబా వారి సమాధి ఉత్సవం, శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే దత్త జయంతి, హనుమత్ జయంతి, గణేశ ఉత్సవాలను సైతం వేడుకగా జరుపుతారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో నెలకొన్న శ్రీ సాయినాథుడి మందిరాన్ని ఎలా దర్శించుకోవాలో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో నివసించే భక్తులైనా మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చేరుకునేందుకు రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఇండోర్ సుమారు 802 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి వెళ్లే భక్తులు కామారెడ్డి, నిజామాబాద్, నాగ్పూర్, ఖాతేగావుల మీదుగా ఇండోర్ సాయిబాబా మందిరాన్ని చేరుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం నుండి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, బలార్ష, నాగ్పూర్, హోషంగాబాద్ మీదులుగా ఇండోర్ శ్రీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఇక దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాయి మందిరం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశాలతో పారద్రోలే అద్భుతమూర్తి సాయి. ప్రేమతత్వమే సాయితత్వం. బాబాకు ధనిక, బీద, చిన్న, పెద్ద తారతమ్యాలు లేవు. సాయిబాబా వారు అందరికీ సమానంగా ప్రేమను పంచారు. మనుషుల పాపాలు తొలగించి జ్ఞానదీపాలు వెలిగించారు. మానవాళి ఆదర్శ జీవనానికి బాటలు వేసిన శ్రీ సాయిబాబా వారు కొలువైన ఇండోర్ సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్నాం కదా. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, శిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. స్వామి సాయినాథాయ దివ్య మంగళం, శిరిడి క్షేత్రవాసాయ దివ్య మంగళం. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.